హీరోగా నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం వసూళ్లు రాబట్టుకోవడంలో దూకుడు ప్రదర్శించలేకపోయిందా? సినిమాలోని బాలయ్య నటనను దర్శకుడి ప్రతిభను విమర్శకులు సైతం మెచ్చుకున్నా ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చింది? దీనికి బాధ్యత హీరోదా, నిర్మాతదా, లేక దర్శకునిదా? గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం విడుదల విషయంలో క్రిష్ తడబాటు దీనికి కారణంగా కనిపిస్తోంది. సహజంగా పెద్ద హీరోల చిత్రాలు సంక్రాంతి పండుగలో విడుదలైతే ఒకే రోజు విడుదలవ్వడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ చిత్రం విషయంలో బాలయ్య అభిమానులు కూడా ముందు నుంచి చెప్తూనే ఉన్నారు రెండు చిత్రాలు ఒకే రోజు ఉండేలా ప్లాన్ చేసుకోమని. కానీ వారి మాటల్ని పెడచెవిన పెట్టారు నిర్మాతలు. దీనికి కారణం కూడా బలంగానే ఉందని అంటున్నాయి సినీ వర్గాల వారు. ఈ చిత్ర దర్శకుడు క్రిష్ కి ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగస్వామ్యం ఉంది. 12వ తేదీ విడుదల చేస్తానని క్రిష్ హడావుడి ప్రకటన కూడా క్రిష్ బేలత్తనానికి నిదర్శనం అంటున్నారు నందమూరి అభిమానులు. మెగా కాంపౌండ్ లో 6 హీరోలు ఉన్నారు. వారి అవసరం ఉంటుంది కాబట్టి తన సినిమాను ఓ రోజు లేట్ గా విడుదల చేయించాడన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. నందమూరి అభిమానులు కూడా ఇది నిజమే అని ధృవీకరించుకుంటున్నారు. క్రిష్ లాంటి విలక్షణ చిత్రాలు నిర్మించగల దర్శకుడి చుట్టూ 60 మంది హీరోలు క్యూ కట్టాలి గాని బేలగా 6 హీరోలను మంచి చేసుకోవడానికి సొంత చిత్రాన్ని ఫణంగా పెట్టడం బేలతనమే అంటున్నాయి సినీ వర్గాలు. ఒకే రోజు 2 పెద్ద చిత్రాలు విడుదలై ఉంటే శాతకర్ణి క్రేజ్, క్రిష్ క్రేజ్ మరింత పెరిగేదన్న భావన నందమూరి అభిమానులది. క్రిష్ క్రియేటర్ మాత్రమే, ట్రబుల్ షూటర్ కాదంటున్నారు నందమూరి అభిమానులు. క్రిష్ తర్వాతి చిత్రాలతో ట్రబుల్ షూటర్ గా ఎదగాలని ఆశిద్దాం.